ఇంతకుడు బ్రతకడం ఏంటి డ్రామా? అది నిజంగా వాడు బ్రతకడం కాదు. అలెగ్జాండర్ ఎంపైర్ లోని ఉత్తర రాజ్యం అంటే అషూరు, సిరియా. ఆ అసిరియా, అసిరియా వేరు, సిరియా వేరు. ఆ సిమిలారిటీ ఇన్ ద నేమ్ ఉంది, కానీ అషూరు సామ్రాజ్యం అనే భూభాగంలోనే సిరియా కూడా ఉంటుంది. ఈ సిరియా అండ్ ఇరాక్ కలిసింది అషూరు సామ్రాజ్యం. అక్కడ నుండి ఒక రాజు వచ్చి ఈ 11వ రాజుగా చేరి, నేను సింహాసనం ఎక్కుతానంటే 7 ఒప్పుకుంటారు, 3 ఒప్పుకోరు. ఆ చిన్న గొడవలో ఇతను చచ్చిపోయి మళ్ళీ లేచినట్టు డ్రామా జరుగుతుంది. ఆ డ్రామా ఏంటంటే, ఆ సిరియా రాజు కానీ ఇరాక్ రాజు కానీ ఐదుట్లో కూడా ఒకడు ఉంటాడు, అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాడిలో ఉండే మానవ ఆత్మ వెళ్ళిపోయింది, శవం శరీరం అయితే చచ్చిపోయింది, ఆ మానవాత్మ వెళ్ళిపోయింది. ఆ మానవాత్మ చాప్టర్ అక్కడ క్లోజ్ అయిపోయింది. కానీ ఈ మృత శరీరములోనికి వేల సంవత్సరాల క్రితము భూమి మీద బ్రతికిన ఒక రాజు ఆత్మ వచ్చి అందులో దూరుతుంది. అది యాక్చువల్గా మోసపూరితమైన సూచక క్రియ. సిరియా రాజే పునరుద్ధానం చెందినాడు అన్నట్టు కనబడుతుంది, కానీ కాదు. వాడు ఇంతకు ముందు భూమి మీద ఉండెను, ఇప్పుడు లేడు, తర్వాత వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును? అగాధ కూపము నుండి వచ్చును, అగాధ జలము నుండి వచ్చును. అగాధ జలము, అగాధ కూపములోంచి, బాటమ్లెస్ పిట్ నుండి. ద బీస్ట్ దట్ కమెట్ అవుట్ ఆఫ్ ద యాబిస్, ABYSS, యాబిస్ అంటే అగాధ కూపం, బాటమ్లెస్ పిట్, అక్కడి నుంచి వస్తాడు. ఎవరతడు అంటే, ఇంకా చాలా మంది చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు పండితులందరూ, కానీ నేను మొన్న లాస్ట్ తరగతి శనివారం నేను చెప్పిన విషయం ఏంటంటే, ద మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ యాంటీక్రైస్ట్, ఫైనల్ యాంటీక్రైస్ట్ ఈజ్ నిమ్రోద్. ఎందుకు అలాగన్నాను అంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. నిమ్రోదు డైరెక్ట్గా లూసిఫర్ కొడుకు అనే విషయం నేను ప్రీవియస్ లెసన్లో చెప్పాను. డైరెక్ట్గా లూసిఫర్కు, ఆది మహాఘట సర్పమునకు జన్యువులుతో పుట్టినటువంటి కొడుకు, జనరిక్షన్ అనే మాట చెప్పాను. దాన్ని విని చాలామంది ఆశ్చర్యపోవచ్చు, వాడు ఒక దేవదూత కదా, ఒక ఆత్మ కదా, వాడు ఎలాగా ఒక మానవ కాంతతో సంభోగము జరిపి ఎలాగ కొడుకును అంటాడు, ఇది సాధ్యము కాదు కదా అని అనుకునే అవకాశం ఉంది. అయితే దానికి జవాబుగా నేను మీకు ఆది కాండం 3:15 చూపించాను. అక్కడ యెహోవా దేవుడు సర్పముతో మాట్లాడుతున్నాడు, సర్పమా, నేను నీకును స్త్రీకి నీ వైరము కలుగజేసేదను, సర్పమా నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. ఇప్పుడు స్త్రీ సంతానం ఎవరు అంటే, పురుష ప్రమేయం లేకుండా ఒక స్త్రీకి మాత్రమే పుట్టినటువంటి ఏకైక మహాపురుషుడు, ఆశ్చర్యకరుడు మన ప్రభు అని యేసు, ఇది మనకు తెలిసిందే. స్త్రీ సంతానము అంటే ఎవరు అనే విషయంలో డిస్ప్యూట్ లేదు. స్త్రీ సంతానం యేసు ప్రభు వారు. మరి స్త్రీ సంతానము యేసు ప్రభు అయితే, స్త్రీ సంతానం ఒక వ్యక్తి అయితే, ఒక పర్సన్ అయితే, సర్పపు సంతానం కూడా ఒక పర్సన్ ఉండాలి కదా, ఒక వ్యక్తి ఉండాలి కదా. అది కాదండి, సర్ప సంతానం అంటే ఉపమాన రీతిగా ఇస్రాయేలీయులను, మారు మనసు పొందని ఇస్రాయేలీయులను బాప్తిస్మి చోహాను సర్ప సంతానం అని పిలిచాడు. యేసు ప్రభు కూడా వారిని
సర్పసంతానమా అన్నాడు. వాళ్ళందరూ సర్పసంతానం కదా అంటే, అవును సర్పసంతానం అనేది ఉపమాన రీతిగా మారు మనస్సు లేని ఒక ప్రజా సమూహమును గూర్చి అన్నమాట. మరి సర్పసంతానము అనేది ఒక ప్రజా సమూహం అయితే, స్త్రీ సంతానం కూడా ఒక ప్రజా సమూహం కావాలి కదా. మరి స్త్రీ సంతానం దగ్గరకు వచ్చేటప్పటికేమో వ్యక్తి అంటారు, సర్పసంతానం దగ్గర వ్యక్తి ఎందుకు గాడు అంటే, సర్పమునకు ఇంకో విధంగా సంతానం ఉండేది వీలు కాదు కాబట్టి. అంటే వీలు కాదని నువ్వు అనుకుంటున్నావు, నీకు ఎలా తెలుసు? దేవదూతలకు ఎలాంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నీకెలా తెలుసు? వాడు కొడుకును కానీ అవకాశం ఉన్నదేమో నీకెలా తెలుసు? పరిశోధించలేదు. మనకు ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ముందుగా మన హృదయంలో మనం స్థిరపరచుకున్న అభిప్రాయాలను గౌరవిస్తూ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండానే బైబిల్ను వ్యాఖ్యానిస్తాం మనం. మనం ముందనుకున్నది అది పక్క, ఇంకా దాన్ని మనం మళ్ళీ స్వపరీక్ష చేసుకో. మనం అనుకున్న అభిప్రాయాలకు అనుగుణ్యంగా బైబిల్ను వ్యాఖ్యానించడం కాదు, బైబిల్ను పరిశోధించి బైబిల్కు అనుగుణంగా మన అభిప్రాయాలు దిద్దుకోవాలి. ప్రియులారా, అసలు వాడు మామూలుగా పుట్టలేదండి. నిమ్రోదు మామూలుగా పుట్టినవాడు కాదు. ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈనాటి పాఠం ప్రారంభం. ప్రియులారా, విషయాన్ని మరికొంచెం ముందుకు తీసుకెళ్ళి ముగించుకుందాం. చదివిన లేఖన భాగాన్ని మీరు దయచేసి మీ కళ్ళతో మీ బైబిల్లో మీరు దయచేసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. మూడవ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని అన్నాడు కదా, అన్నాడా? మీరు ఆ వచనాన్ని బాగా చూడండి. మూడవ వచనాన్ని నాశన పాత్రుడగు అనే దగ్గర నంబర్ వన్ వేసున్నది, ఫుట్ నోట్ నంబర్ వన్ అన్నమాట. ఫుట్ నోట్ నంబర్ వన్ చూస్తే మూల భాషలో నాశన పుత్రుడగు, నాశన పుత్రుడు. బైబిల్ను తర్జుమా చేసినప్పుడు డైరెక్ట్గా ఇది హెబ్రీ గ్రీకు భాషలలో నుండి తర్జుమా చేయబడింది. తర్జుమాదారుల్లో కొంతమంది నాశన పాత్రుడు అని రాసేశారు, అందులో కొంతమంది పాయింట్అవుట్ చేశారు ఇక్కడ పాత్రుడు పుత్రుడు అని ఉంది కదండి, మీరు ఎందుకు పాత్రుడు రాశారంటే, అంటే పుత్రుడు ఎలాగవుతాడండి అంటే, మేము అది ఎందుకు సమంజసంగా లేదనుకొని నాశన పాత్రుడు అని రాసే సమంజసం నువ్వనుకోడు వెంటయ్య, అక్కడ అక్షరాలు ఉన్నది ట్రాన్స్లేట్ చేయాలి కానీ, అంటే సరే సరేలేండి గొడవ ఎందుకు, మెయిన్ టెక్స్ట్లో ఏదైతే రాసామో అది రాసేసాం. దీనికి యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్లో ఇలా ఉన్నదని ప్రజలకు తెలియాలి, కింద రాద్దాం. అలా తయారైన ఫుట్ నోట్స్ అన్ని కూడా ఒక్కడే ట్రాన్స్లేట్ చేయలేదు బైబిల్, అనేక మంది వందల మంది ట్రాన్స్లేట్ చేశారు. అందులో కొంతమందికి సబబని తోచినది, మరికొంతమంది ఖండించారు. సరేలేండి, మెజారిటీ ప్రజలు మెజారిటీ పండితులు సమంజసం అనుకున్నదేమో మెయిన్ టెక్స్ట్లోకి రాయండి, కానీ మేము మూల భాషలో ఇంకొక విధంగా ఉన్నదని అబ్జెక్షన్ కొంతమంది రేస్ చేసినప్పుడు, మైనారిటీ తక్కువ సంఖ్యలో మేము ఉన్నాం, అయినా సరే ఇది కూడా ప్రజల ముందుకు వెళ్ళాలి, ఫుట్ నోట్లో రాయండి. అలాగ తయారైన ఫుట్ నోట్స్ అన్ని కూడా. ప్రియులారా, ఇప్పుడు చదవండి, మూల భాషలో ఒరిజినల్గా పౌలన్న రాసినప్పుడు, మన అన్న పెద్దన్న ఏసయ్య తర్వాత ఇంకా మనకు అన్నయ్య ఆయనగా, అసలు పెద్దన్న జ్యేష్ఠ పుత్రుడు ఏసయ్య, తర్వాత మనకి ఎవరున్నారు సిద్ధాంతపరంగా మనకందరికీ పెద్దన్న పౌలన్న. పౌలన్న ముందు ఏం రాశాడు? రెండవ తెశలోనికి 2:3, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు, నాశన పుత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ప్రభు దినం రాదు.
మీరేమో ఇంత నాశన పుత్రుడు పాత్రుడు అని ఎంతసేపు మాట్లాడారు. మరి అలాగైతే ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉందండి అంటే బాబు అలాగే ఉంది. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ కానీ ఎనీ వర్షన్ మీరు చూడండి, ద సన్ ఆఫ్ పర్డిషన్ అని ఉంటుంది. పర్డిషన్ అంటే డిస్ట్రక్షన్, పర్డిషన్ PRDITION పర్డిషన్. పర్డిషన్ అంటే నాశనము, సర్వనాశనము, నిత్య నాశనము. ఆ నాశనములో నుంచి పుట్టినవాడు. నాశనం అనేది మూర్తి భవిస్తే, నాశనం అనేది ఒక వ్యక్తి రూపం దాలిస్తే ఆ వ్యక్తికి పుట్టినాడు వీడు. సన్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. అంత పెద్ద మర్మం అక్కడ మనం వదిలేసాం. మూల భాషలోని కింద టెక్స్ట్ చూడకుండా పైన మాత్రమే చదివి, మూల భాషలో ఏముందో చూడకుండా, ఫుట్ నోట్ చూడకుండా, ఫుట్ నోట్ వదిలేసి మెయిన్ రన్నింగ్ టెక్స్టే చదువుకుంటూ పోయినందుకు, అసలు ఒక వ్యక్తికి కొడుకు, ఆ వ్యక్తి పేరు ఏంటంటే నాశనమే వాడి పేరు. గనక ఈ పుత్రుడు అనే మాటను బట్టి వాడి పుట్టుకను మనం ఆలోచించాల్సి వచ్చింది. నాశనము యొక్క పుత్రుడు గనక వాడి ఆరిజిన్, వాడి బర్త్ మనం ఆలోచించాలి. సైతానుకు కొడుకు ఏంటి అంటే సర్పపు సంతానము ఒకటి ఉంటుంది, సీడ్ ఆఫ్ ద సర్పెంట్ ఉంటుంది అని యెహోవా దేవుడు 3:15 ఆది కాండంలో చెప్పిన దాన్ని బట్టి ఒకడు ఉండాలి. మరి ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, బైబిల్లో ఏమన్నా ఉందా సమాచారం అంటే ఉంది. చూద్దాం బైబిల్లో దేవుడు చెప్తున్న విషయాన్ని మనం చూద్దాం. దయచేసి ఆది కాండము 10వ అధ్యాయములో ఈ నిమ్రోదు సంగతి ఫస్ట్ చెప్పబడింది 8వ వచనంలో. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ప్రభునందు ప్రియులారా, హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. ఇదంతవరకు బాగా ఉంది. మరి ఇక్కడ సాతాను ప్రస్తావన ఎక్కడుంది? లేదుగా. హాము కొడుకుల్లో ఒకడు కూషు. ఇప్పుడు ఈయనకి ఆ నోవహుకు 3 కొడుకులు కదా, షేమ్ పెద్దవాడు, హాము 2వ, యాపెద్ది చిన్ను, మధ్యలో కొడుకు హాము, హాముకు ఒక కొడుకు కూషు, కూషు కుమారుడు నిమ్రోదు. వంశావళి కరెక్ట్గా ఉంది. మరి ఇందులో సైతాన్ గారిని ఎక్కడ తెచ్చిపెట్టారు మీరు ఎలాగా అంటే, అక్కడ చూడండి, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. ఇప్పుడు పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అని చెబుతూ 6వ వచనంలో 6వ అధ్యాయం ఆది కాండము 6వ అధ్యాయంలో అసలు ఆ దినముల్లో పరాక్రమశాలులు, వీరులు, శూరులు ఎవరో 6వ అధ్యాయంలో చెప్పబడింది. 4వ వచనం ఆది కాండం 6:4. ఆ దినములలో నెఫీలులు అన్నవారు భూమి మీద ఉండిది, తర్వాతను ఉండిది. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ప్రియ సహదాసులారా, వీరే అనే మాటను నా ఒరిజినల్ స్టడీ బైబిల్లో రౌండ్ ఆఫ్ చేసుకో. వీరే, వీరే అంటే అర్థం ఏంటండి? వీరు మాత్రమే పూర్వకాలం మందు పేరు పొందిన శూరుడు అన్నవాడు ఎవడైనా ఉంటే గింటే వాడు నెఫీలియుడే. నెఫీలులు, నెఫిలిస్ అనేవాళ్ళు పూర్వకాలం మందు భూమి మీద ఉండేది. ఎవడైనా బలశాలి, బలాఢ్యుడు, వీరుడు, శూరుడు అన్నవాడు ఉంటే గింటే వాడు వీడే, నెఫీలుడే. అదేంటి మరి నెఫీలుడు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు దేవుని కుమారులు
నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు కుమార్తెలు. అప్పుడు నెఫీలు పుట్టారు. ఈ పుట్టిన నెఫీలు దేవుని కుమారులకు నరుల కుమార్తెకు సంకరంగా పుట్టారు, సంకర సంతానం. దాని దేవుందండి, దేవుని కుమారులు అంటే ఎవరు? వాళ్ళు భక్తిపరులు, భక్తి కలిగిన మానవ సంతతి. నరుల కుమార్తెలు అంటే భక్తిహీనులైనటువంటి అమ్మాయిలు. అలాగ అనుకోవచ్చు కదా, అంటే అనుకోవచ్చు, సమృద్ధిగా ధారాళంగా అనుకోవచ్చు, మనం ఏదైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక సంగతి చెప్పబడింది, ఒకవేళ దేవుని కుమారుడు అన్నవాడు మానవ మాతృడి అయ్యి, నరుల కుమార్తె కూడా మానవ మాతృరాలి అయ్యుండి, ఇద్దరు కేవలం ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అయి ఉంటే వాళ్ళిద్దరి కలయిక ద్వారా నెఫీలుడు ఎలా పుడతాడు? నెఫీలుడు అంటే రాక్షసుడు అని అర్థం. అసలు హెబ్రీ భాషలో నెఫిలిస్ అనే మాటకే మిశ్రమ జాతి వ్యక్తి అని అర్థం, సంకర వ్యక్తి, సంకర జాతి అని అర్థం. నెఫిలిస్ అంటే మిక్స్డ్ రేస్.